విశాఖ నియోజకవర్గ గ్రామాలలో ఏ గల్లీలో చూసినా మద్యం దొరుకుతుందే తప్ప అన్నం పెట్టే రైతన్నకు యూరియా కరువైందని బీజేపీ కిసాన్ మోర్చా రాష్ట ఉపాధ్యకులు తోట కమలాకర్ రెడ్డి ఎద్దేవా చేశారు. సిద్దిపేట జిల్లా రాయపూర్లో ఆయన మీడియాతో మాట్లాడుతూ, ఇన్నాళ్లు వర్షాలు లేక ఆందోళన చెందిన రైతన్నలకు ఇప్పుడు యూరియా తిప్పలు తప్పడం లేదన్నారు. ప్రతిరోజు వ్యవసాయ సొసైటీల వద్ద పడిగాపులు కాస్తున్నా యూరియా దొరకని పరిస్థితి నెలకొందని, ఇంత జరుగుతుంటే ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరించడం దారుణమన్నారు. వెంటనే రైతులకు సరిపడా యూరియా అందించాలని డిమాండ్ చేశారు. అంతా మేము అందిస్తా ఉన్నాం, రైతులు తీసుకుపోవడంలో జాప్యం చేస్తున్నారు అన్నట్టుగా రామలింగారెడ్డి గారు మాట్లాడడం ఏదైతే ఉందో నిజంగా ఇది దారుణమైనటువంటి విషయం. ఈ రోజు కూడా ఈరోజు రాయపూర్ మండల కేంద్రంలో ఎరువులు లేక రైతులందరూ కూడా వచ్చి ఎరువు బస్తాల కోసం వచ్చి ఖాళీ చేతులతోటి తిరిగిపోవడం జరుగుతూ ఉంది. రామలింగారెడ్డి గారికి నిజంగా చిత్తశుద్ధి ఉంటే ఏ ఒక్క మండలంలో ఎన్ని లారీలు తెచ్చిర్రు, ఎవరెవరి రైతులకు పంచిర్రు, అసలు ఎంత రిక్వైర్మెంట్ ఉంది, అధికారులు ఎంత ఎరువులు కావాలని చెప్పేసి ముందస్తుగా సమాచారం ఇచ్చారు అనేటువంటి విషయాన్ని బహిర్గతం చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఇక్కడ దుబ్బాక నియోజకవర్గంలో ఏ గ్రామానికి వెళ్ళినా, ఏ చిన్న తండాలకు వెళ్ళినా కూడా ప్రతి గ్రామంలో ప్రతి గల్లీలో బెల్ట్ షాపులు కావాలి, మందు కావాలంటే మాత్రం పుష్కలంగా దొరుకుతుంది. కానీ ప్రపంచానికి అన్నం పెట్టే రైతులకు బకాయిలు ఉన్నాయో, ప్రభుత్వం వైపు నుంచి అవి తీర్చినట్టుంటే ఎరువులు తెలంగాణ రాష్ట్రానికి కూడా, అంటే దేశం మొత్తం ఎట్లయితే ఎరువులు వస్తున్నాయో ఈ తెలంగాణ రాష్ట్రానికి కూడా అట్లా ఎరువులు రావాలంటే మీరు కంపెనీలకు, రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఎరువుల కంపెనీలకు బకాయిలు ఏవైతే ఉన్నాయో అవన్నీ తీరుస్తే తప్ప ఈరోజు వాళ్ళు ఇచ్చేటువంటి పరిస్థితుల్లో లేరు. ఆ విషయాన్ని బహిర్గతం కాకుండా ఏదో కేంద్రం నుంచి ఎరువులు వస్తలేవని, లేకపోతే ఎరువులు ఉన్నా కూడా రైతులే తీసుకుపోతలేరని చెప్పేసి ఎక్కసంగా మాట్లాడితే మాత్రం బాగుండదు అనేటువంటి విషయం మీకు తెలియజేస్తాం.